ఇవి నాలుగు పార్టీలు మరి ఏముందని మొన్నటి దాకా పైసలు ఇచ్చి కూడా పిసిసి తెచ్చుకున్నాం. వాళ్ళని ఎవరు దిగ్గేలేడు పిసిసికి, సూటబుల్ పర్సన్ లేదు. ఈ బ్రోకర్ కనిపిస్తారంటే వాణిని తిట్టి దీన్ని పైసలు వసూలు చేసి పార్టీ నడిపిస్తాడు. అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. పార్టీ అయితే నడవలేని వాళ్ళు పెట్టి దీన్ని ఈ దరిద్రుడు. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీలు ఉండే, నేను కూడా అప్పుడు టీడీపీలో ఉండే, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, ఏం చేసాడు? దాన్ని దివాళ తీపించాడు. ఒక సీనియర్కు రెస్పెక్ట్ ఇచ్చే లేదు. పోదులు వాడు వచ్చే ముందు పది మంది చిల్లరగాలని పంపిస్తాడు. సీఎం 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 వీని ముఖానికి సీఎం, వీడు సినిమాలో కూడా సీఎం కాడు వీడి దరిద్రం. వీడు అప్పుడే అనిపించుకుంటాడు. మొన్న కూడా ప్రమాణ స్వీకారం పిసిసి ప్రెసిడెంట్ ముంగళ వచ్చినా సీఎం సీఎం అమ్మ పిచ్చకుంటాడు. వీడు వీడు సీఎం ఆయన, వీడు దరిద్రుడు గదా ఏమి స్థాయిలు. వాడు పిసిసి ప్రెసిడెంట్ అవడు. పది మంది చెంచగాలను పెట్టుకొని అనిపించుకునేది పెద్ద ఇదే డబ్బా కొట్టుకునేది అదే ఈ దరిద్ర ఇదే అయ్యా. వీడు వీని అనలేకన్నా మాకు మాటలు రావా. వానికంటే డబల్ మాట్లాడతాం. వాడు ఏమనుకుంటుండో కబార్తార్ రే రేవంతే రేపర్సండి బిడ్డ, మేము కూడా చూసుకుంటాం, ఛాలెంజ్ చేస్తున్నాం రా. ఒక ఛాలెంజ్ ఇస్తున్నాయి అవన్నీ మనసు కాలిపోతుంది. ఎందుకంటే బట్టబాజిగాడేవాడు దొంగ చిల్లరగా థర్డ్ క్లాస్ ఫెలోడు. వాడు గూట్లేవాడు దరిద్రపోడాడు. వాళ్ళకి శనివారం కాంగ్రెస్ ఎక్కడైనా దివాళ తీసింది, వాళ్ళు శని మీదనే ఉన్నారు. దానికి ఒక దరిద్రుడు వచ్చింది. వాడు ఉద్ధరించేది ఏం లేదు, మొత్తం చెడగొట్టాడు దేవ. అది ఎక్కడైనా చెడిపోయింది. కానీ మంచి వాళ్ళని చెడగొడుతున్నాడు కదా, మంచి వాళ్ళని చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు కదా. నా భూములన్నీ నేను ఏం జేబులో పెట్టుకొని తిరుగుతలేను, బాగా జాబితా ఉన్నాయి. కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమ్యా, మల్లారెడ్డి కబ్జా భూమ్యా, మల్లారెడ్డి సికం పట్టణ, మల్లారెడ్డి చెరువు భూమ్యా, రాదా రాదా చెప్పు. ప్లాన్లు లేవా, కంప్యూటర్లో లేదా, నేను దాచిపెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు. వాడు కబ్జా కోర్, వాడు బ్లాక్మెయిల్. వాడు అట్లా సంపాదించాడు గుల్లెత్ ధర్మన్. ఒక్క రూపాయి బ్లాక్మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్లెత్ ధర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా, నా పదవికి రాజీనామా చేస్తాను నేను. ఇప్పుడు నాకు పెద్ద అనుభవం లేదు. నేను సడన్గా ఎంపీ అయిపోయినా, సడన్గా మంత్రి అయిపోయినా, సడన్గా ఇప్పుడు ప్రతిపక్షాలు కూసోబోతున్నా, ఏం ఇబ్బంది లేదు. నాకు ఏది ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనుషులు మనం. నాకు క్యాబినెట్లో ఉన్న ఒకటే, మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటే. ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఆ రకంగా కూర్చుంటాను. ప్రజల తీర్పే నేను. అనుభవం అంటే రాజకీయం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం నాకు లేదు. నాకు లాస్ట్ టైం నేను గెలిచిన 4.5 సంవత్సరాల మంత్రి అయినా, 4.5 సంవత్సరాల్లో నాకు ఒక ఏడాది అంతా ఎలక్షన్లో పోయింది, 2 ఏళ్ళంతా కరోనాలో పోయింది. నేను చేసింది పని అంతా 1.5 ఇయర్స్ అంతే నాకు.